సో గైస్, మీ అందరికీ నేను ఒక చూపిస్తా, ఇదే కాలేజ్లో నేను చదివినా లేదో మీకు ప్రూఫ్ కావాలి కదా. ASIF. సో ఇది బెంచ్ మార్క్, నేను ఈ కాలేజ్లో చదివినా అని. సో హలో యూట్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బ్లాగర్ ఆసిఫ్ యూట్యూబ్ ఛానల్. ఇంకా చూస్తున్నా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయింది. లేదు, ఇది మన రూమే. అన్ఫార్చునేట్గా వర్షానికి మొత్తం డ్యామేజ్ అయిపోయింది రూమ్. సో నేను ఏం చేసినామంటే, డ్యామేజ్ అయిపోయింది కదా అని మొత్తం పైన రూఫ్ అయితే ఉంటూ మొత్తం చేంజ్ చేసినాం. ఇంతకుముందు ఈ రూఫ్ వచ్చేసి మనకు గుణ పెంకల రూఫ్ ఉండేది, బట్ ఇప్పుడు చూసుకోండి పైన రేకుల షెడ్ వేయించినాం. ఇంకా పాత రూమ్ చూడలేదు కావచ్చు మీరు. నా ప్రీవియస్ బ్లాగ్స్లో స్టార్టింగ్ నేను చెప్పి ఇంట్రో ఉంటుంది కదా, అది మొత్తం నేను ఇంకడే షూట్ చేసిన. సో ఇంకా బ్లాక్ కలర్ క్లాత్ ఉండేది, అది పెట్టేసి బేసిక్గా ఇది రూమ్ అని అసలు చెప్పలేదు. ఇది షెడ్ మన బైక్స్ కానీ, బైక్స్ పార్కింగ్ కోసమే. ఎందుకంటే బయట పెట్టేస్తే వర్షానికి ఎండ కొంచెం డ్యామేజ్ అయితే అని ఇందులో పెట్టేస్తాం. సో ఇక్కడ ఎవ్వరు రారు అని నేను దీని వెనక కర్టెన్ వేసేసి ఒక చిన్న యూట్యూబ్ స్టూడియో లెక్క నేను తయారు చేసుకున్నా. చాలా డేంజరస్గా తయారైంది రూమ్ ఇప్పుడు, చూసుకోండి మీరు ఘోరంగా. ఇప్పుడు దీనికి కావాల్సింది లేబర్స్ అండ్ వర్కర్స్ అయితేనే సెట్ అవుతుంది. కరోనా వల్ల ఏమైందంటే లేబర్స్ ఎవరు అస్తలేరు. అసలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేయాలంటే అందరికి భయం అవుతుంది, నాకే భయం అవుతుంది. నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోవాలంటే భయం అవుతుంది. సో అలా ఉంది ఇప్పుడు కరోనా వల్ల, గజగజలు ఆడిస్తుంది. సో ఈ బేసిక్గా ఈ రూమ్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే ఇంకో 15 డేస్ పడుతుంది, అప్పటి వరకు ఈ సెటప్ మీరు చూడాల్సి వస్తుంది. ఇఫ్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ప్లాన్స్ ఏంటంటే మొత్తం దీన్ని ప్లాస్టరింగ్ వేయించి, మంచి కలరింగ్ వేయించి, చిన్న యూట్యూబ్ స్టూడియో లెక్క తయారు చేయాలి. అప్పటిదాకా ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడు మన ప్లాన్స్ ఏంది, మీ అందరినీ నేను నా హార్ట్కి దగ్గర ఉన్న ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తా. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఆల్రెడీ మన డెస్టినేషన్కి నేను ఒక 15% దగ్గరకు వచ్చేసిన, అప్పుడు నాకు అర్థమైంది రికార్డింగ్ అవ్వట్లేదు అని. చూస్తే మెమొరీ కార్డ్ వేయలేదు. ఇప్పుడు మెమొరీ కార్డ్ వేసి మళ్ళీ ఒకసారి గోప్లో రికార్డింగ్ చేయాలి. సో ఇప్పుడు రికార్డింగ్ అవుతుంది, అప్పటి నుంచి రికార్డింగ్ అవుతుంది కావచ్చు అని నాది నేనే ఏదేదో మాట్లాడుకుంటూ వస్తున్నా. ఇప్పుడు మనం డెస్టినేషన్కి వెళ్తున్నాం. చాలామందికి చెప్పలే ఎక్కడికి వెళ్తున్నాం అని. నా హార్ట్కి దగ్గర ఉన్న ప్లేస్కి నేను మిమ్మల్ని తీసుకోబోతున్నా. హార్ట్కి దగ్గర ఉన్న ప్లేసెస్ ఏముంటాయి? ఓకే, వైజర్ వేసిన ఇప్పుడే. సో హార్ట్కి దగ్గర ఉన్న ప్లేసెస్ ఏముంటాయి? మన ఎక్కడైతే మన లవ్వర్ని ఫస్ట్గా కలిసినామో, లేకపోతే మనం ఎక్కడైతే కొట్టినామో ఆ ఊళ్ళో ఉంటాయి. సో నాకైతే పర్సనల్గా నా హార్ట్కి దగ్గర నా మ్యాక్సిమం మెమొరీస్ ఉన్న ఒకటే ఒక ప్లేస్ ఉంది, అది నా కాలేజ్. సో కాలేజ్ అనగానే మీకు చాలామంది ఇంటర్ కాలేజ్, బీటెక్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, లేకపోతే స్కూలింగ్ అలా అనుకుంటారు. నాకైతే నా పర్సనల్గా నా చాలా మెమొరీస్ ఉన్నాయి, అది మన డిప్లొమా కాలేజ్. ఆ కాలేజ్ వచ్చేసి అగ్రహారంలో ఉంది. అగ్రహారం ఎక్కడ ఉంది? సిరిసిల్లలో ఉంది. సో వెమ్లవాడ నుంచి వెళ్ళి నా కాలేజ్ దగ్గరికి వచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అది కాలేజ్ పేరు వచ్చేసి SLRS గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో బేసిక్గా అది డిప్లొమా కాలేజ్. డిప్లొమా ఎప్పుడు చేస్తాం మనం? సో నేను చెప్పేస్తున్నా ఎవరికైతే డిప్లొమా గురించి తెలీదో. 10th తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఇంటర్ తీసుకుంటారు. ఇంటర్లో ఎంపీసీ అయినా బైపీసీ అయినా తీసుకుంటారు. ఆ తర్వాత మీరు బీటెక్ చేస్తారు. ఎవరైతే డిప్లొమా వాళ్ళు ఉంటారు కదా, 10th తర్వాత డిప్లొమా తీసుకుంటారు. చిన్న టెస్ట్, ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, అది రాసేసి సీట్ వస్తుంది. డిప్లొమా చేసిన తర్వాత డిప్లొమా 3 ఇయర్స్ ఉంటుంది, 2 ఇయర్స్ కాదు ఇంటర్ లెక్క. 3 ఇయర్స్ తర్వాత వాళ్ళు బీటెక్లో జాయిన్ అవుతారు. సో ఈ డిప్లొమా 3 ఇయర్స్, ఆ తర్వాత మనం బీటెక్ వచ్చేసరికి 4 ఇయర్స్ కదా. సో డిప్లొమా ఎవరైతే చేస్తారో వాళ్ళకి 3 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. సో ఎవరైతే డిప్లొమా చేసారో వాళ్ళు డైరెక్ట్ 2nd ఇయర్కి జాయిన్ అయిపోతారు బీటెక్. సో అంతా చూసుకుంటే అంతే, అదే 6 ఇయర్స్, అది 6 ఇయర్స్. 2 ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, బీటెక్ 4 ఇయర్స్, 6 ఇయర్స్ డిప్లొమా, 3 ఇయర్స్ బీటెక్, 3 ఇయర్స్ అయిపోయింది, 6 ఇయర్స్. హ్యాపీ డేస్ మూవీ చూసారు కదా, అందులో బీటెక్ కాలేజ్లో ఎలా అయితే ఎంజాయ్ చేస్తాం లైఫ్లో, డిప్లొమాలో మేము చాలా ఎంజాయ్ చేసినాం. ప్లస్ అడిషనల్గా మస్తు చదివినాం, అక్కడే మార్క్స్, ర్యాంక్స్ వచ్చినాయి, అక్కడే మనకు మెమొరీస్ వచ్చినాయి. పర్ఫెక్ట్ కాలేజ్ లైఫ్ అంటే ఏంటిదో తెలుసా? చదువుతో పాటు ఎంజాయ్మెంట్ చేయాలి, అదే కాలేజ్ లైఫ్. అది మేము ఎంజాయ్ చేసింది ఈ కాలేజ్లోనే, SRRS గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇంత దీని ముంగట్నే ఒక పెద్ద హనుమాన్ టెంపుల్ ఉంటుంది, పెద్ద స్టాచ్యూ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం, వచ్చేసినాం, చెప్పినా కదా 4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో దిస్ ఈజ్ హనుమాన్ టెంపుల్. ఈ హనుమాన్ టెంపుల్ హిస్టరీ నాకు తెలియదు, బట్ మేమున్న 3 ఇయర్స్లో మాత్రం మంచి మంచి హిస్టరీలు చేసినాం దీనికి.
ఇది మా కాలేజ్. ఏదో తెలుసా? అవును, గర్ల్స్ హాస్టలే. ఇది మన బాయ్స్ హాస్టల్. If you're gonna leave, I'ma let you go. I'm tired of the pain. So ఇది మన షెడ్, మెకానికల్ షెడ్. సో గైస్, మీ అందరికీ నేను ఒకటి చూపిస్తాను. ఇదే కాలేజ్లో నేను చదివినో లేదో మీకు ప్రూఫ్ కావాలి కదా. నాకు తెలుసు ఇలాంటి ప్రూఫ్లు మనకు ఎప్పుడో కావాలి అని. ఇక్కడ నా పేరుంటే చూడండి, ASIF. సో ఇది బెంచ్ మార్క్ నేను ఈ కాలేజ్ అని చదివా అని కనిపిస్తుంది మీ అందరికీ. ఆసిఫ్ అని ఇది నా పేరే, ఇది నా కాలేజ్, డిప్లొమా కాలేజ్. సో ఇది మన మెకానికల్ బ్రాంచ్ అన్నట్టు. సో ఇదైతే మీరు షెడ్స్ చూసుకుంటారు కదా, ఇదంతా మెకానికల్ డిపార్ట్మెంట్, అంటే నా డిపార్ట్మెంట్, నేను మెకానికల్. ఇది జనరేటర్ రూమ్. ఈ జనరేటర్ రూమ్ వెనుక మేము తొట్టి గ్యాంగ్ వేసుకుని కూర్చునే వాళ్ళం. సో ఈ బిల్డింగ్ ఏదో చూస్తున్నాం, ఇందులో మిగతా బ్రాంచెస్ ఉంటాయి, సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇంకా చాలా బ్రాంచెస్ ఉంటాయి, అవి ఉంటాయి ఈ బిల్డింగ్లో. ఈ షెడ్లో మాత్రం జస్ట్ మెకానికలే ఉంటుంది, కొన్ని కొన్ని వేరే బ్రాంచెస్ ఉంటాయి, బట్ మెయిన్గా దీన్ని షెడ్డే వెళ్తాం. షెడ్లో ఓన్లీ మెకానికల్. నాకైతే పాత మెమోరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి, ఇక్కడ జరిగిన లొల్లీలు, ఇక్కడ జరిగిన ప్రపోజల్స్. బాబా బాబా, ఎగ్జామ్ జరిగిందంటే మాకు సెల్ఫ్ సెంటర్ ఉండేది, ఇక్కడే కూర్చునే వాళ్ళు. ఈ షెడ్లో గర్ల్స్, ఈ షెడ్ ఇక్కడ బాయ్స్. దీనికి జామున్ కాయలు ఉండేది, జామున్, జామకాయలు కాదు. దీన్ని తెంపుకుంటా మరి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళం. క్రేజీ అప్పుడు. అమ్మ బాగున్నా? ముద్దుపడ్డావా? అయ్యి ఉన్నారా లోపల అసలు? ఉన్నారా? కొన్ని సార్లు ఉన్నారు అందరు? ఎవరున్నారు? స్కాలర్షిప్ సార్ ఉన్నాడా? ఎటువంటి ప్రిన్సిపాల్ ఎవరున్నారు ఇప్పుడు? ఆయ సార్ ఉన్నాడా? అదే వచ్చిన కాలేజ్ చూడబుద్దయింది ఒకసారి వచ్చిన. అనే మూడు సంవత్సరాలు అయిపోయింది అది, ఇక్కడ ఈ కాలేజ్ అది చూడడానికి వచ్చినాయి. ఇట్లుంటుంది ఒకసారి టీసీ కాదు వట్టి వచ్చిన, ఇట్లా పోతుంటే చూడడానికి వచ్చిన, గుర్తొచ్చింది చూడడానికి వచ్చిన. అంత మంచిగా ఉన్నా? మంచిగా ఉన్నావా? అంత బాగున్నానమ్మా. సరే చూసేస్తా. ఏంట ఎవరు లేరా వేరే సార్లు? ఓకే. ఇక్కడ లోపల ఆఫీస్ లోపల ఉన్నారా? సరే సరే. సరే సార్. సో ఇది నోటీస్ బోర్డ్. ఇప్పుడే లోపలికి వెళ్ళిన, ప్రిన్సిపాల్ అంతా ఛాంబర్లో మీటింగ్లో ఉన్నారంట. సో వాళ్ళు అయిపోయేసరికి ఇంకో హాఫ్ అన్ అవర్ అవుతుందంట. కార్ చూడొచ్చు, జస్ట్ ప్రిన్సిపాల్ మాత్రమే ఉన్నారు ఇక్కడ. నాకు ప్రిన్సిపాల్ నేమ్ కూడా సరిగ్గా గుర్తులేదు, 3 ఇయర్స్ బ్యాక్ కదా. సో అది సివిల్ డిపార్ట్మెంట్, ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, పైన ఇంకో డిపార్ట్మెంట్ ఏమో ఉంటుంది. ఇక్కడనే ఏమైనా ధర్నాలైనా ఏమైనా ఇక్కడనే చేసేవాళ్ళం. అసలు వేరే ఫ్రెండ్స్ అందరు గుర్తొస్తారు. ఈ షెడ్లో అయితే మొత్తం మాదే ఉండే, ఆఫ్టర్నూన్ కూర్చోవడం, ఇక్కడనే లంచ్ అయిపోయిన తర్వాత బైక్స్ పెట్టడం, బైక్స్ మీద ఆడుకోవడం, బైక్స్ చోట ఆడుకోవడం చాలా.
సో ఇప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ నా డిప్లొమా మేట్సే ఉన్నారు మ్యాక్సిమం అందరు సబ్స్క్రైబర్స్లో, ఎప్పటి నుంచో చూపించమన్నారు. చూపించేసిన లోపలికి వెళ్దామని ట్రై చేసినా, బట్ తెలుసు కదా మీకు లోపల చేయాలంటే వీడియో పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోవాలంటే ప్రిన్సిపాల్ ఒకళ్ళే ఉన్నారంట, ఛాంబర్లో మీటింగ్లు ఉన్నారంట, సార్ ఇంకో 1 అవర్ అవుతారంట. సో లోపల చూపించలేము, బట్ ఎక్స్టర్నల్గా అయితే మొత్తం చూపించడానికి ట్రై చేసినాం. మంచిగా ఉందిరా, మన కాలేజ్ గడిలో ఉంది. నేను చెప్తున్నా నిజంగా, అంటే నా ఈ కాలేజ్ తెలియని వాళ్ళకు కూడా మీ ఫ్యామిలీలో ఎక్కడో ఒక్క క్యాండిడేట్ అయినా ఈ కాలేజ్ నుంచి వెళ్ళి రిలేట్ అయి ఉంటారు, ఎందుకంటే అంత మంచి కాలేజ్ ఇది. ఈ కాలేజ్ చదువుకున్న వాళ్ళు చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ స్పోర్ట్స్ జరిగేటి, కబడ్డీ ఆడినాం ఇక్కడనే. హరీష్ గుర్తుందా, ఇక్కడే కబడ్డీ ఆడినాం. ఇది బాయ్స్ హాస్టల్, ఇందులో బయట వాళ్ళకి అలా ఉండదు. అయినా మేము పోయి లోపలికి పోయి కూర్చొని తిని తాగి వాటర్ తాగి వచ్చేవాళ్ళం. బాయ్స్ హాస్టల్ ఇది, ఇది గర్ల్స్ హాస్టల్. ఇది ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు కట్టిర్రు, అంత టచ్ లేదు గర్ల్స్ హాస్టల్కి. మాకు చూడ్డానికి సైలెన్స్గా ఉంటుంది కాలేజ్, కానీ నాలెడ్జ్ మాత్రం ఎగ్దాం ఉంటుంది. ఇందులో ప్రొఫెసర్లు కానీ సార్స్ కానీ ఎగ్దాం నాలెడ్జ్ ఉంటుంది తెలుసా, టాప్ క్లాస్ ప్రొఫెసర్లు అందరూ. ఈ రోడ్డు సింగిల్ లైన్ రోడ్ ఉండే మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ కాలేజ్లో చాలా అంటే చాలా ధర్నాలు చేసినాం. ఓ ఈ స్పోక్స్ ఏవైతున్న ఈ మిడిల్లో మా ఫ్రెండ్ కానీ ఒకసారి పైసలు కూడా పడ్డాయి, పెన్స్ కూడా పడ్డాయి. ఇప్పుడు కూడా కొన్ని పెన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ బండి తీసుకొని ఈ రోడ్కి ఈ కాలేజ్ లోపలికి రాక 3 ఇయర్స్ అయింది. ఇప్పుడే వస్తున్నా, పాస్ అవుట్ అయిన తర్వాత టీసీ కోసం వచ్చిన ఆ తర్వాత మొత్తానికి రాలేదు నేను. ఇది బజ్జీల హోటలు, ఇందులో బజ్జీలు ఉంటాయి, క్రాక్ ఉంటాయి. పైసలు సేవ్ చేసుకొని మరి ఈ హోటల్లో బజ్జీలు అనే కష్టాలు మేము. అయినా ఎవరైనా బర్త్డే పార్టీ అయినా ఏమైనా అలాంటి పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళకుండా జస్ట్ ఇక్కడికి వచ్చి బజ్జీలు తినాలి ఏమైనా అంటే. అదేమైనా కానీ మిస్ దోస్ కాలేజ్ డేసా నిజంగా చాలా. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే హనుమాన్ టెంపుల్. హనుమాన్ టెంపుల్ వెనుక విధ్వంసాలు చేసినాం మేము. విధ్వంసాలు ఎంత విధ్వంసాలు అంటే హనుమాన్ టెంపుల్ స్టాచ్యూ ఇది. ఎప్పుడైనా మా కాలేజ్లో మాకు ఎవరికైనా పడకపోతే గొడవ పడాలంటే రా టెంపుల్ వెనకర చూసుకుందాం, టెంపుల్ వెనకర చూసుకుందాం. అదే ఒకటే మాట, మన అంటే సరిపోతుంది. కాలేజ్లో తెలిస్తే ప్రిన్సిపాల్స్ తెలిసేది విషయం, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేది. సో ఏమైనా గొడవ అయిందా, ఏమైనా సెటిల్మెంట్ కావాలన్నా టెంపుల్ వెనకర చూసుకుందాం. ఇది టెంపుల్, హనుమాన్ టెంపుల్, ఇది గుడి వెనక. ఇక్కడ చాలా గొడవలు జరిగేది, మాకు కూడా గొడవలు జరిగినాయి. ఈ గొడవల్లో ఎవరెవరు ఉన్నారో చెప్పాను, వీడియో చూసే వాళ్ళకి అర్థమైపోతుంది కావచ్చు. ఇది టెంపుల్, ఇది గుడి, ఇది గుడి వెనక. ఇక్కడ చాలా అంటే చాలా గొడవలు జరిగినాయి. వా, లంచ్ బెల్ అవ్వగానే ఇక్కడ వచ్చి చాలామంది లంచ్ చేసేవాళ్ళు. మేము కూడా చాలాసార్లు ఇక్కడ లంచ్ చేసినాం, ఎందుకంటే ఈ వెదర్ ప్లెజెంట్గా ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ అండ్ గాలిలో ఆ పచ్చదనం ఉంటుంది. సో ఇది హనుమాన్ స్టాచ్యూ. నేను చూసిన, నేను 10 తర్వాత చూసిన అతిపెద్ద స్టాచ్యూ ఇదే నాకు తెలిసి. ఈ రోడ్డు గురించి చెప్పినా కదా, చాలా ధర్నాలు చేసినాం ఇక్కడ, చాలా అంటే చాలా ధర్నాలు. ఇటు స్టేట్ వెళ్తే మాకు సిరిసిల్ల వస్తుంది. ఇటు వెళ్ళాం అనుకోండి, కరీంనగర్ రూటు, కరీంనగర్ రూట్ అన్నట్టు ఇది. సో కరీంనగర్ వెళ్ళే వాళ్ళంతా ఇట్లనే ఓడేవాళ్ళు, సిరిసిల్ల వెళ్ళే వాళ్ళంతా ఈ స్టాప్లోనే ఓడేవాళ్ళు, ఈ బస్టాండ్లో, ఇదే బస్టాండ్లో. సో ఇక్కడ విమలవాడ అండ్ కరీంనగర్ అంటే కరీంనగర్ రూట్లో ఏవైతే ఊర్లు ఉన్నాయో అందరు ఇటు దిక్కు, సిరిసిల్ల దిక్కు ఏవైతే ఊర్లు ఉన్నాయో సిద్దిపేట కానీ, కామారెడ్డి కానీ, కామారెడ్డి ఎల్లారెడ్డిపేట కానీ, హైదరాబాద్ కానీ, అంతా అటు దిక్కు ఈ స్టాప్లోనే ఓడేవాళ్ళు. కరీంనగరం అంతా ఈ స్టాప్లోనే ఓడేవాళ్ళు. ఇది స్టేట్ పోతే ఒక 5 కిలోమీటర్స్ సిరిసిల్ల వస్తాయి. సో బేసిక్గా ఈ కాలేజ్ మిడిల్లో పెట్టారు తెలుసా, అటు దిక్కు 5 కిలోమీటర్స్ సిరిసిల్ల ఉంటుంది, ఇటు దిక్కు 5 కిలోమీటర్స్ విమలవాడ ఉంటుంది. సో 2 విలేజెస్కి ఈజీగా యాక్సెస్ అయ్యేటట్టు ఈ కాలేజ్ మిడిల్లో పెట్టారు. నా సబ్స్క్రైబర్స్లో మా ఫ్రెండ్స్ అలా కామెంట్ కూడా తెచ్చింది, నాకు కొంతమంది మెసేజ్ కూడా చేసిర్రు వాట్సాప్లో. అన్నీ చూపిస్తున్నావు రా, విమలవాడ చుట్టూలో ఉన్న అన్నీ చూపిస్తున్నావు, మా కాలేజ్ చూపించడానికి ఏంది, చూపిస్తే ఏంది అని చెప్పారు. ఆ మాట గుర్తొచ్చింది, టక్కన ఏం చేసినా హెల్మెట్కి గోప్రో పెట్టేసి చలో కాలేజ్ చూడడానికి వచ్చేసిన. ఇవాళ వెదర్ వచ్చేసి క్లౌడీగా ఉంది, వర్షం పడే అవకాశం ఉంది, బట్ పడదు.
నాకు తెలిసి ఒక 2-3 అవర్స్ వరకు అయితే పడదు. చాలా మందికి కాలేజ్ నుంచి వెళ్ళి చాలా మెమొరీస్ ఉంటాయి. అది స్కూల్లో అయినా, ఇంటర్మీడియట్ కాలేజ్లో అయినా, డిప్లొమా కాలేజ్లో అయినా, డిగ్రీ కాలేజ్లో అయినా, బీటెక్ కాలేజ్లో అయినా, పీజీ కాలేజ్లో అయినా, ఎంబీఏ కాలేజ్లో అయినా, ఏదో ఒక కాలేజ్లో మర్పురాని మర్చిపోలేని మెమొరీస్ ఉంటాయి. ఆ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చినాయి కావచ్చు మీకు కూడా. ఇలా డే ఫుల్ఫిల్ అయిపోయింది, ఓల్డ్ మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకున్నా. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. మ్యాక్సిమం అదే దోస్తులారా, డిప్లొమేట్స్, కొంచెం మన వీడియోని షేర్ చేయండి. మన కాలేజ్ని వేరే వాళ్ళకి కూడా చూసే ఛాన్స్ ఇద్దాం. మనమే చూసి మనమే కాలేజ్ని ఆస్వాదించవద్దు. షేర్ చేయండి మ్యాక్సిమం మన ఫ్రెండ్స్ అందరికీ. మీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. అందరూ సేఫ్గా ఉండండి. నేనే మీకు ఎంటర్టైన్ చేయడానికి మంచి మంచి బ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. ఇప్పుడు తెలుసుగా ఈ రోడ్ మీకు చాలామందికి తెలుసు కావచ్చు, నేను ఇంటికి వెళ్ళే రోడ్. ఇక దీనిలో చూపించాల్సింది ఏం లేదు. బాయ్ బాయ్, టేక్ కేర్.